వెల్కమ్ బ్యాక్. గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా కాల్వ చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా గోదావరికని ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఉన్న ఎయిటింగ్ లేన్ కాలనీ నుండి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం అభినందనీయమని పలువురు స్వచ్ఛంద సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం పొంది కాలనీకి వచ్చిన కేసీఆర్కు అభిమానులు ఘన స్వాగతం పలికి మాట్లాడారు. ప్రజలకు వ్యవస్థకు వారధిగా ఉంటూ సామాజిక కోణంలో ముందుకు పోతున్న విలేకరి వృత్తి తెర వెనుక ఉండి నడిపించేదని, అలాగే ప్రజల ఆకాంక్షలను వారి మనోభావాలను బయటికి తీస్తూ మేమున్నామని భరోసా ఇచ్చేదే విలేకరి వృత్తి అని అన్నారు. ఆర్థికేయ మిత్రులకు రామగుండం డివిజన్ తరఫున మరి ఎయిటింగ్ ల్యాండ్ కాలనీ నుంచి ప్రెస్ సభ్యులైనటువంటి శేఖర్ రెడ్డి గారికి మరి సమస్య స్థానం కల్పించి ప్రెస్ క్లబ్లో ఉపాధ్యక్ష పదవిని ఇచ్చినందుకు ఎయిటింగ్ ల్యాండ్ కాలనీ పక్షాన ప్రజల పక్షాన మరి మేము స్వచ్ఛంద సంఘాల తరఫున మరి శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా సహకరించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే కాలంలో కూడా ఎయిటింగ్ అండ్ కాలనీ ప్రజా సమస్యలను కూడా ప్రథమంగా ముందుకు తీసుకెళ్లి ప్రెస్ సభ్యులందరూ కూడా అన్ని వర్గాలకు సహకరించాలని కోరుకుంటూ ఖాళీ నుంచి వెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి గారు 80 ఓట్ల మెజారిటీతో ఈ రోజున గెలుపొందడం అనేది మా కాలనీ ప్రజలు కానీ కాంగ్రెస్ శివప్రసాద్ కానీ శేఖర్ అన్న గారి అభిమానులు అయితేనేమి వాళ్ళందరూ చాలా సంతోషాన్ని ఈ రోజున వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పక్షాన కూడా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారు చేసిన గతంలో చేసినటువంటి సేవలు గుర్తించిన వారి మిత్రులందరూ ఏకంగా 80 ఓట్లు రావడం అనేది మామూలు ముచ్చటే కాదు. ఈ రోజున రావడం అనేది అన్నకు మంచితనానికి నిదర్శనంగా ఈరోజు 80 ఓట్లు వచ్చింది. అన్నగారికి మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రెస్ క్లబ్ తరఫున ఎలక్షన్లో ఎయిటింగ్ ల్యాండ్ కాలనీకి చెందిన శేఖర్ రెడ్డి అన్నగారికి ఉపాధ్యక్ష పదవిని పాత్రికేయ మిత్రులందరూ కలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు పాత్రికేయ మిత్రులందరికీ మా వైకే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా పాత్రికేయ మిత్రులు ఎయిటింగ్ ల్యాండ్ కాలనీకి సముచిత సహాయం కల్పించినందుకు అందరికీ మా ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఎయిటింగ్ ల్యాండ్ కాలనీకి ఉపాధ్యక్ష స్థానాన్ని కట్టబెట్టి మాకు ఒక సముచిత స్థానాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో పాత్రికేయుల సమస్యలు మరియు పాత్రికేయుల హక్కుల పట్ల మేము పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ విజేందర్ రెడ్డి, గుండేటి రాజేష్, చాట్ల సది, దశరథం గౌడ్, చక్రపాణి, సూర్యం, కండెం సురేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. RG2 పరిధి OCP3లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కార్మికుని యాజమాన్యం పరంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా న్యూ సైట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన బొడిగె రాజేశంకు పూలమాల, శాలువా జ్ఞాపికతో పాటు CMPF తదితర సెటిల్మెంట్ కాగితాలు అందజేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం వచ్చే సొమ్మును జాగ్రత్తగా కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే విధి నిర్వహణలో రక్షణ సూత్రాలను తప్పకుండా నిర్వహించాలని తెలిపారు. కాగా నూతనంగా ఏర్పాటు చేసిన OCP3 సైట్ ఆఫీస్ వద్ద వసతులు సరిగ్గా లేవని నాయకులు దాదాపు అరగంట పాటు కార్యక్రమాన్ని నిలిపివేశారు. అలాగే ఏ షిఫ్టులో కార్మికుడు దిగిపోతే అదే షిఫ్టులో పదవీ విరమణ చేయించాలని డిమాండ్ చేశారు. కాగా అధికారులు తమ దృష్టికి ముందుగా తీసుకువచ్చినట్లయితే తగిన ఏర్పాట్లు తీసుకుంటామని తెలపడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో DGM బి వెంకటయ్య, అడిషనల్ మేనేజర్ రమేష్, WO సునీల్, నాయకులు నాగేశ్వర్, వీరాస్వామి, ముదిరాజ్, కార్మికులు పాల్గొన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ నాణ్యమైన ఉత్పత్తిని సాధించాలని RG3 APA GMలు రాజేందర్ రెడ్డి, వీరారెడ్డిలు కార్మికులకు సూచించారు.
సోమవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూలై మాసాంతర ఉత్పత్తి లక్ష్యాలను వెల్లడిస్తూ మాట్లాడారు. జూలై మాసంలో 140% యూనిట్లు సాధించడం అభినందనీయమని అన్నారు. ఏఎల్పీ గనిలో జూలై మాస చివరిలో బ్రాయిలర్ రన్ ప్రారంభించామని, ఆగస్టు మాసంలో 100,000 టన్నుల ఉత్పత్తి చేసి సెప్టెంబర్ మాసం నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు ఎవరికి వారు రక్షణ పాటిస్తూ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ నాణ్యమైన ఉత్పత్తి సాధించాలని అన్నారు. జూలై నెలలో సుమారు 44,000 ప్రొడక్షన్ వచ్చింది. జీడీకే టర్నింగ్ ప్లాన్ నుంచి 18,622 టన్నులు, అదేవిధంగా సుమారు 26,000 టన్నులు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు మైన్ నుంచి వచ్చింది. మనకి ఈ లాంగ్వాల్ సాల్వేజ్ అనేది అనుకున్న టైం కాకుండా కొంత డిలే జరిగిన మాట వస్తాము. అది రూఫ్ క్యావిటీస్ వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ రూటు, తర్వాత ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్టలేషన్ అనుకున్న విధంగా చేయలేకపోయాము ఈ రూఫ్ ఫాల్స్ వీటి వల్ల. ఇవి నెక్స్ట్ ప్యానెల్కు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఇప్పటి నుంచే వచ్చే ప్యానెల్లో సాల్వేజ్ టైం తగ్గించడం కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాము. ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ నెలలో లాంగ్వాల్ ప్యానెల్ అనేది స్టార్ట్ అయింది 20th జూలైన. ఈ వారం 10 రోజుల నుంచి కూడా ట్రయల్ రన్స్, తర్వాత ఇనీషియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో సాల్వ్ చేస్తూ ఉన్నాము. ఆగస్టు మంత్లో అడ్రియాల ప్రొడక్షన్ అనేది సుమారు 100,000 నుంచి 150,000 టన్నులు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 200,000 పర్ మంత్ అనేది సెప్టెంబర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు లాంగ్వాల్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది కాబట్టి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అండ్ ఓవరాల్గా ఏరియా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్గా 120% అచీవ్మెంట్ ఉంది యాన్యువల్ ప్రోగ్రెసివ్ ప్రొడక్షన్. సో ఈ టార్గెట్ 65 లాక్స్ ఏరియాకు, దాంట్లో 50 లాక్స్ OC1, 15 లాక్స్ OC2. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం OC2 ల్యాండ్ అక్విజిషన్స్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ విలేజర్స్ తర్వాత మెయిన్గా ఇదంతా సబ్జెక్ట్ అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్సూ చేస్తున్నారు. సో అవి అయితే ఇంకా కొంచెము వర్క్స్ వేగవంతం అయితే ఓబీ తీసుకోవడానికి కానీ, తద్వారా కోల్ ప్రొడక్షన్కి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎక్విప్మెంట్ ఐడియల్ లేకుండా. సో OC1కి వచ్చేసరికి వాళ్ళకు ఉన్నటువంటి దీని మేరకు సంతృప్తికరంగానే పని జరుగుతుంది అక్కడ. అయితే రాబోయే రోజుల్లో అంటే వర్షాకాలం దృష్టి పెట్టుకొని కొంత ప్రొడక్షన్ రెగ్యులేట్ చేసుకోవడం, డిస్పాచెస్ రెగ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఓవరాల్గా ప్రోగ్రెసివ్గా యాన్యువల్ మాత్రం ఆ వచ్చినటువంటి లక్ష్యాలను మాత్రం తప్పనిసరిగా అచీవ్ చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది. అయితే ప్రొడక్షన్కు సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆల్ ది వర్క్మెన్ ఆఫ్ బోత్ రామగుండం అర్జిత్రి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఒకటి ఏమో సేఫ్టీ, వాళ్ళకు వాళ్ళు చూసుకుంటూ సేఫ్టీ ఉన్నటువంటి ఏరియాలో పనిచేయడం అనేటువంటి చాలా ముఖ్యం. వారి యొక్క కార్మికుల యొక్క జీవితాలు అందరికీ ముఖ్యమే, ఇటు కంపెనీకి అటు వారి కుటుంబానికి. కాబట్టి కార్మికులు చాలా అప్రమత్తంగా పనిలో ఉన్నప్పుడు అప్రమత్తతో పనిచేయాలి. ఎలాంటి ప్రదేశాలు ఏమైనా వారికి అనుమానం ఉంటే పై అధికారులకు తెలియజేస్తూ సేఫ్టీతో కూడినటువంటి ఉత్పత్తిని తీసుకురావాలనేటువంటిది నా. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు వీరాస్వామి, పి శ్రీనివాస్, సల్మాన్ రాజ్, చంద్రశేఖర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి ఓసీపీలో పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం సైట్ ఆఫీస్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో యాజమాన్యం పరంగా పదవి విరమణ పొందిన జంగ కిషన్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ శివశంకర్ సింగ్, హెడ్ ఓవర్మెన్ పి నరసింహారాజు, హెడ్ ఓవర్మెన్ ఆర్ మల్లేష్, జనరల్ మజ్దూర్లను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి యాజమాన్యం పరంగా వారికి రావాల్సిన బెనిఫిట్ వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గని అధికారులు నరేందర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కె యాదయ్య, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎం గోవిందరావు, మేనేజర్ ఈ తిరుపతి, పి శ్రీనివాస్, విజయ్, సందీప్, గండ్ర దామోదర్రావు, జనగం శ్రీనివాస్, యాదగిరి సత్తయ్య, గాహర్బేగ్ మరియు పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. బి థర్మల్ విద్యుత్ కేంద్రంలో అర్హులైన వారిని
క్రమబద్ధీకరించడంలో అన్యాయం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కాంట్రాక్టు కార్మికులు ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగాల క్రమబద్ధీకరణలో భాగంగా రామగుండంలోని 62.5 మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో అవుట్సోర్సింగ్ కార్మికులను 49 మందిని క్రమబద్ధీకరించగా, కొన్నేళ్లుగా పనిచేస్తున్న అర్హులైన వారికి అన్యాయం జరిగిందని కార్మికులు బీ స్టేషన్ మెయిన్ గేట్ ముందు ధర్నా చేపట్టి తమ నిరసన తెలిపారు. ఇన్నేళ్లుగా పనిచేస్తూ అన్ని ధృవీకరణ పత్రాలు సమర్పించామని, ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని, జాబితాలో తమ పేర్లు రాలేదని, కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యం వల్లే అన్యాయం జరిగిందని ఆవేదనతో అధికారుల తీరుపై మండిపడ్డారు. దీంతో ఆందోళన వద్ద చేరుకున్న ఎస్ఈ విజేందర్ ఇతర అధికారులతో తమకు న్యాయం చేయాలని కోరారు. ఎవరైనా రావచ్చు, డెఫినెట్గా మనం మాట్లాడదాం. మాట్లాడేసేసి ప్రకారం ఏది కావాలన్నా ఫుల్ సపోర్ట్ మా దగ్గర నుంచి, ఫుల్గా మా మేనేజ్మెంట్ తరఫున మీ అందరికీ ఫుల్ సపోర్ట్ నేపిస్తాము. డెఫినెట్గా మనం సక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు ఎవరు వరి కాకండి, మీరందరూ ఉండండి, మీరు సహకారం ఇవ్వాలి. ఇదే ప్లాంట్ని ఇంకా మంచి నడుపుకోవాలి. మీరందరూ సహకారం లేదు ప్లాంట్ నడవదు. ఓకే, ప్లాంట్ నడవాలి, మీ అందరు సహాయ సహకారాలు ఉండాలి. డెఫినెట్గా ఇవ్వాలి. మాకు కూడా బాధ ఉంది, 8 సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తారు, సేవలు అందిస్తారు ప్లాంట్కి. డెఫినెట్గా కూడా మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా మనం ఏదైనా ఇంకా ఏ రకంగా సహాయ సహకారాలు చేసి మేము ముందుంటాం. డెఫినెట్గా మీరందరూ ఖచ్చితంగా వారాన్ని ఇల్లది ఇవ్వాలి. ఈ రోజు ఈ సెలబ్రేషన్ చేస్తారని ఈ కార్మికులు చేయబట్టి 24 గంటలు వీరు పనిచేస్తారు. సెలబ్రేషన్ ఇవాళ గురించి ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ ఇన్క్వైరీ జరగాలి. ఉద్యోగం రానివానికి న్యాయం చేయాలి. మీరు ఖచ్చితంగా ఈరోజు అస్తుండే సిఎండి వారి యొక్క ఎస్సీ అస్తుండే హనుమాన్ అంటేనే సి డైరెక్టర్ అస్తుండు, సి కూడా అస్తుండు, డైరెక్టర్ కూడా అస్తుండు. ఈ రోజు ఫంక్షన్లో మీరు అందరు గేట్ దగ్గర ఉండి ఆయనను గౌరవం చేస్తే ఈ విషయం సిఎండి వరకు పోతుంది. అక్కడ సార్ ఎక్కడ ఏం జరిగింది తప్పు అనేది ఖచ్చితంగా మీ కొంతమందికి న్యాయం జరిగే వరకు మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు అందరు న్యాయం అయ్యే వరకు అనాథ పిల్లలకు చేసే సేవ అత్యంత ఉన్నతమైన సేవ అని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రామగుండం పట్టణంలోని తబిత అనాథాశ్రమంలో మదర్ థెరిసా విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ అనాథ ఆశ్రమంలో మదర్ థెరిసా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, మహనీయురాలి స్ఫూర్తిగా ఆపదలో ఉన్న వారికి సహాయం అందించాలన్నారు. అనంతరం ఆశ్రమంలో మొక్కలు నాటారు. అదేవిధంగా ఆశ్రమంలో విద్యార్థులందరికీ దుస్తులు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెద్దంపేట శంకర్ ఆశ్రమంలో విగ్రహ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి మేకల మల్లేష్ యాదవ్, నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పి రమేష్, హెల్పర్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్యామ్, తబిత ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్, బీసీ నాయకులు పి శ్రీనివాస్ గౌడ్, రాజ్కుమార్, రామగుండం ఏరియా వెల్డింగ్ అసోసియేషన్ నాయకులు శంకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని మనో చైతన్య కేంద్రానికి సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ 10,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విక్రమ్జిత్ దుగ్గల్ పోలీస్ అధికారులు సిబ్బంది వేతనాల నుండి జమ చేసిన 10,000 రూపాయల విరాళ మొత్తాన్ని మనోచైతన్య నిర్వాహకులు కృష్ణకుమార్కు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ విజేందర్ రెడ్డి, రామగుండం ఏసీపీ అపూర్వారావు, వన్ టౌన్ సిఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.